తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 74వ వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజాప్రతినిధులు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చక్రి దోపిడీకి వ్యతిరేకంగా రాజరికాన్ని ఎదిరించి ఆధిపత్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించిన మహాపోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని గుర్తు చేశారు. దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణలో దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతులను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని కుర్మ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చందుర్తి ఎంపీపీ బైరకొని లావణ్య, స్థానిక జడ్పీటీసీ నాగం కుమార్, చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, చందుర్తి మండల కుర్మ సంఘం అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత మ్యాకల ఎల్లయ్య, కోఆప్షన్ మండల సభ్యుడు బత్తుల కమలాకర్, జోగపూర్ సర్పంచ్ పరశురాములు, ఎంపీటీసీ గణేష్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులతో పాటు కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు కుర్మల ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య 74వ వర్ధంతికి విచ్చేసినటువంటి మా కుల బాంధవులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మన తెలంగాణలో దొరల పాలనను, అలాగే దొరల పాలనను, అలాగే ఈ వెట్టి చాకిరి చేయించుకునే దాన్ని ప్రాణ దూరడానికి ఇవాళ మనకు దొడ్డి కొమరయ్య ఎంతగానో పోరాడాడు. ఆ పోరాటంలో అమరుడు అయినాడు. అందుకని చెప్పేసి ఇవాళ ఈరోజు వాళ్ళని 74వ వర్ధంతిని విజయవంతంగా చందుర్తి మండల కేంద్రంలో జరిపించుకోవడం జరిగింది. దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని చందుర్తి మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల శాఖ అధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్ మరియు వారి యొక్క సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజున వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి యొక్క సేవలకు గుర్తించి వారికి సరి అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపునిచ్చి వారి యొక్క కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం. మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, మరి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల ఎల్లయ్య గారు మరియు రమేష్ గారు, వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. దొడ్డి కొమరయ్య కుర్మ గారి 74వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఆయన యొక్క వర్ధంతి వేడుకలు మా యొక్క చందుర్తి మండల కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఇంత ఐక్యంగా నిర్వహించుకోవడం నిజంగా మన కురుమల ఐక్యతను. తెలంగాణ వచ్చి 7.5 సంవత్సరాలు గడుస్తున్న దాదాపు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు కూడా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలను తొక్కే దిశగానే పనిచేస్తున్నట్టు కనబడుతుంది, కానీ ఈరోజు ట్యాంక్ బండ్ పైన మా యొక్క డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా గత పాలకులు గుర్తిరగలేరు కాబట్టే ప్రజలు మిమ్మల్ని వన్ సైడ్ మెజార్టీ వేసి ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరి మాదిరిగానే కవులకు కళాకారులకు దక్కిన గౌరవమే మరి 19 సంవత్సరాల్లో ప్రాణం కోల్పోయిన మా దొడ్డి కొమరయ్య గారి యొక్క విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన నిర్మించాలి. దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి యొక్క 3 డిమాండ్లు మా చందుర్తి మండల కుర్మ సంఘం పక్షాన మేము పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వాలు మర్చిపోండి, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి మా మండల కుర్మ సంఘం తరఫున, అలాగే జిల్లా యువజన విభాగం కుర్మ సంఘం అధ్యక్షుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి నాటి జనగామ తాలూకా ప్రాంత వాసులు, స్వాతంత్రోద్యమం కోసం తీవ్రంగా పోరాడినటువంటి చరిత్ర సృష్టించినటువంటి గనుడు యోధుడు మన దొడ్డి కొమరయ్య. గత ప్రభుత్వాలు ఆయన చరిత్రను మరుగున పరిస్తే ఇవాళ మనం పోరాడి మనం ఆయన చరిత్రను మన భావితరాలకు స్ఫూర్తిగా నింపేందుకు, వారిని మార్గదర్శకులో చూసుకునేందుకు, వారిని మన కుల అభ్యున్నతికి, కుల ఉనికికి, కుల అస్తిత్వానికి వారిని ఎలుగెత్తి చాటాల్సిన బాధ్యత మన జాతి ముద్దుబిడ్డలుగా ప్రతి ఒక్కళ్ళపైన ఉంది. ఇందుకు రాజకీయాలకు అతీతంగా మన అందరం ఐక్యంగా ఉండి ఒకే తాటిపైన ఉండి ఇవాళ దొడ్డి కొమరయ్య ఆశయాలను, ఆలోచనను, ఆయన స్ఫూర్తిని, ఆయన మార్గదర్శకాన్ని మనం సాధించుకొని నా జాతి అభ్యున్నతి కోసం ఇప్పటికైనా నిరంతరం పనిచేయాలని, చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు,
నా జాతి ముద్దుబిడ్డలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై రమేష్ బాబు.